हाय एवरीवन वीडियो नैन पाइनापल तो फोर डिफरेंट टाइप्स ऑफ रेसिपीज़ चूपिस्ना पाइनापल तिन्न अंदर की इष्ट उड़ाते चाल इष्ट पाइनापल तिन्न मंदिर की पाइनापल इष्टमो वाला कमेंट सेक्शन लो वीडियो नच्चिनट्लयिते तप्पकुंडा लाइक चेयंडी शेर चेयंडी చిన్నపిల్లలు కొంతమంది ఇష్టం లేని వాళ్ళు పైనాపిల్ తినమంటే అస్సలు తినరు కానీ ఇలా వాళ్ళకి ఈ రెసిపీస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఒక కప్పు పైనాపిల్ తీసుకొని దానికి 1 కప్పు వాటర్ మెలన్ యాడ్ చేసుకోవాలి పైనాపిల్ వాటర్ మెలన్ రెండు మన బాడీని చాలా కూల్ చేస్తాయి ఇప్పుడు దీనికి వచ్చేసి ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ హనీ యాడ్ చేసుకోండి అంటే ప్లెయిన్ గా తాగడం ఇష్టం ఉండకపోతే ఇలా హనీ యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో మనం దీన్ని వడకట్టుకుంటే మనకి పైనాపిల్ లో ఉండే ఆ పిప్ అంతా సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ జ్యూస్ ని మనం సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ జ్యూస్ తాగడానికి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చి పైనాపిల్ లస్సీ దీనికోసం మనం బాగా పండిన పైనాపిల్ క్యూబ్స్ ఒక 1 కప్ తీసుకోవాలి ఇప్పుడు అందులో 2 స్పూన్స్ జాగరి పౌడర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ షుగర్ అవాయిడ్ చేస్తే హెల్తీ అని చెప్పి నేను జాగరి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను దాంట్లో 1/2 కప్ కర్డ్ అలాగే 2 స్పూన్స్ హనీ యాడ్ చేసుకుంటున్నాను హనీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దాన్ని బాగా బ్లెండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పైనాపిల్ లో పిప్ ఉంటుంది అది ఉంటే తాగడానికి అనీజీగా ఉంటుంది కాబట్టి స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఇష్టంగా తాగేస్తారు నెక్స్ట్ థర్డ్ రెసిపీ వచ్చేసి పైనాపిల్ జ్యూస్ అన్నమాట ఇది వచ్చేసి మనము పైనాపిల్ 1 ఆర్ 1 1/2 కప్ తీసుకొని అందులో 2 స్పూన్స్ హనీ యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఒకసారి బ్లెండ్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకోసారి బ్లెండ్ చేసి స్ట్రెయిన్ చేసుకోవడమే ఇది చాలా బేసిక్ రెసిపీ కాకపోతే చాలా హెల్తీగా ఉంటుంది ఎప్పుడైనా మన బాడీ బాగా హీట్ అయిపోయి వెయిట్ చేసింది అనిపించినప్పుడు ఈ రెసిపీ చేసుకొని ఈ జ్యూస్ తాగాము అంటే బాడీ అనేది ఇమిడియట్ గా కూల్ అయిపోతుంది పిల్లలు పైనాపిల్ తినను అన్న వాళ్ళకి ఈ జ్యూస్ ఇస్తే గమ్ముగా తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి పైనాపిల్ మెలన్ స్మూతీ దీనికోసం నేను 1 కప్ పైనాపిల్ 3/4 కప్ మస్క్ మెలన్ తీసుకున్నాను ఇప్పుడు అందులో నేను నార్మల్ మిల్క్ బదులు ఆల్మండ్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను 25 ఆల్మండ్స్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే సెపరేట్ గా ఆల్మండ్ మిల్క్ అయినా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ గా యాడ్ చేసేసాను ఇప్పుడు అందులో 2 స్పూన్స్ హనీ యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి నాకు స్మూతీ థిక్గా ఇష్టము అందుకని ఇక్కడ నేను థిక్గా చేసుకున్నాను మీకు థిక్గా ఇష్టం లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్మూతీని స్ట్రెయిన్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా మనం దీన్ని బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ ఫోర్ రెసిపీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్